హాయ్ ఫ్రెండ్స్ మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్రేమకి స్నేహానికి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవడం నేటి యువతకు చాలా కష్టంగా ఉంది ఈ రెండింటి భావాల మధ్య చాలా సున్నితమైన రేఖ ఉంటుంది దానిని అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా సంక్లిష్టమైనటువంటి చర్య అనుకోవాలి అసలు మీ జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ప్రేమికుడు ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో బాలీవుడ్ సినిమా నిర్మాత అయిన సవన్ కుమార్ ఒకరోజు అలనాటి ఫేమస్ నటి మన తెలుగువారి సావిత్రి అంతటి నటి అయిన మీనా కుమారి వద్దకు వచ్చి తను తీయబోయే సినిమాలో నటించాలని అంతకు ముందు తీసిన సినిమా ప్లాప్ అయ్యి డబ్బులు పోయాయని బ్రతుములాడతాడు తనకంటే చిన్నవాడైన సవన్ కుమార్ అలా అడగడంతో మీనా కుమారి చాలా జాలిపడి అతని సినిమాలో నటించడానికి ఒప్పుకుంటుంది మధ్యలో సినిమా ప్రొడక్షన్ ఖర్చులకు సవన్ కుమార్ ఇబ్బంది పడుతుంటే ఆర్థిక సహాయము చేసింది సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కావడంతో మీనాకుమారికి ఉన్న అప్పులన్నీ తీర్చి నిర్మాతగా స్థిరపడ్డాడు సవన్ కుమార్ మరొక వైపు మీనాకుమారి త్రాగుడికి అలవాటై కెరీర్ గురించి ఆలోచించకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడంతో మంచాన పట్టింది దీంతో నిర్మాతగా బాగా సంపాదిస్తున్న సవన్ కుమార్ ముందు నుండి మీనాకుమారి బాగోగులను చూస్తూ మంచంలో ఉన్న సహాయం చేస్తూ హాస్పిటల్లోకి తిప్పుతూ తన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి ఖర్చును భరాయిస్తూ మీనాకుమారిని బ్రతికించడానికి విశ్వ ప్రయత్నం చేశారు ఎవరైనా కష్టాల్లో ఉంటే ఒక రేంజ్కి వెళ్ళిన వాళ్ళు దూరంగా ఉండిపోతారు మహానటి సావిత్రి విషయంలో అలానే జరిగింది కానీ ప్రేమ అనేది ఉంటే అది ఎప్పటికీ జరిగిపోకుండా ఉంటే ఎంత గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తులైనా తమ వారిని మర్చిపోరు సో ఇక్కడ సవన్ కుమార్కు మీనాకుమారికి మధ్య ఉంది నిజమైన ప్రేమ ఇది శారీరకమైనటువంటిది కాదు అలాగే నిజమైన ఫ్రెండ్ ఎలాగుంటాడో చూద్దాం ఇదే సవన్ కుమార్ ఉషా ఖన్నా అనే మ్యూజిషియన్ వివాహం చేసుకుంటాడు ఇద్దరి సంసార జీవితం అన్యోన్యంగా గడిచినా వారి మధ్య సరైన ప్రేమ లేకపోవడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు కొంతకాలానికి ఉషాకన్నా సంగీత విద్వాంసురాలిగా కెరీర్ పరంగా బాగా స్ట్రగుల్ అవుతున్న సమయంలో సవన్ కుమార్ తన సినిమాల్లో సంగీత విద్వాంసురాలిగా అవకాశాలు ఇచ్చి మరలా తిరిగి తన కెరీర్లో నిల నిలదొక్కునేటట్టు చేశారు ఈ భావననే స్నేహం అంటారు వివాహమై విడాకులు తీసుకుంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితుల్లో కూడా సవన్ కుమార్ తనకున్నటువంటి స్నేహంతో ఉషా కన్నా మరలా తన యొక్క కెరీర్లో నిలదొక్కునేటట్టు చేయడం అనేది స్నేహం ఇక్కడ సవన్ కుమార్ జీవితంలోని ఈ రెండు సంఘటనలే ఒకవైపు ప్రేమ అంటే ఎలాగుంటుంది స్నేహం అంటే ఎలాగుంటుందో తెలియజేశారు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది వాట్ ఈజ్ లవ్ అండ్ వాట్ ఇస్ ఫ్రెండ్షిప్ థ్యాంక్